చావు అనేది ఖచ్చితం కాబట్టి చావు అనేది నీకు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ విధంగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ యేసు ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? దేవునితో పాటు నువ్వు ఎత్తబడే వాళ్ళు ఉంటావా, విడవబడే వాళ్ళు ఉంటావా? ఎక్కడుంటావు? ఆ రోజు నువ్వు సెటిల్ చేసుకోవడానికి టైం ఉంటుందా? ఆ రోజు నేను సర్దుకుపోతాను అంటానికి కుదురుద్దా? ప్రభా ఒక 2 నిమిషాలు టైం ఇవ్వా అని అడగటానికి అవ్వుద్దా? అవ్వదు కదా. సిద్ధపాటు అనేది ఉన్నదా? మీరు ఈరోజు మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చారు, నెత్తికి ఆడవాళ్ళ స్కార్ఫ్ కూడా కట్టుకున్నారు, ఒకవేళ చీర కప్పుకోలేను అనుకుంటే మీరు చాలా సిద్ధపడి వచ్చారు, చాలా మంచిది. అయితే ఒక గంట ఆ వాక్యం వినటానికి ఇంత సిద్ధపడితే నిత్యము ఉండేటువంటి పరలోకం గురించి నీకెంత సిద్ధపాటు ఉండాలి? అది ఉన్నదా నీకు? ఒకవేళ లేకపోతే గనక మనం ఎంత బుద్ధిహీనంగా ఆలోచించండి. మనకి అతి ప్రాముఖ్యమైనది అది కదా, దాని గురించి ఏంటి